హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోలు చేయాలి అని కోరుతున్నారు జరుగుతుంది. నన్ను వీడియోలు చేయమని చాలా మంది అడగడం జరుగుతుంది, కాబట్టి ఒక వీడియో మీకు ఇస్తున్నాను. ముఖ్యంగా యాంకర్స్ ఏ విధంగా న్యూస్ చదవాలి అన్న ఫార్మెట్ ఒకటి మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. న్యూస్ ఫార్మెట్ చదివేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు న్యూస్ యాంకర్గా మీరు ఒక పోస్ట్ లో చేరిన తర్వాత మీకు ఒక స్క్రిప్ట్ ఇవ్వడం జరుగుతుంది, వార్తలకు సంబంధించిన స్క్రిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్క్రిప్ట్ ని ముందు మీరు 5 నిమిషాల పాటు చదువుకోవాలి. ఎక్కడెక్కడ ఒత్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ పొల్లులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పాజ్ తీసుకోవాలి అన్నది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, స్క్రిప్ట్ ని సబ్ఎడిటర్లు తయారు చేసి మీ చేతికి ఇస్తారు, కాబట్టి ఆ సబ్ఎడిటర్లు తయారు చేసిన స్క్రిప్ట్ ని మీరు చదవడానికి రెడీగా మీ చేతిలో పట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అందుకంటే ముందు సబ్ఎడిటర్ డెస్క్ నుంచి ఓకే దాన్ని టెలిప్రాంప్టర్ లో వేయడం జరుగుతుంది. దాన్ని మనం టీపీ అంటాం. టెలిప్రాంప్టర్ లో ఆ స్క్రిప్ట్ ని వేసిన తర్వాత ఫిజికల్ గా మీకు ఒక సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఆ సాఫ్ట్ కాపీని తీసుకుని మీరు గ్రీన్ రూమ్ లోకి వెళ్తారు. ఇక్కడ గ్రీన్ రూమ్ అంటే ఐ మీన్ న్యూస్ రీడింగ్ రూమ్ లోకి వెళ్తారు అనమాట. న్యూస్ రీడింగ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఆ స్క్రిప్ట్ ని పట్టుకోవాలి, కూర్చోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీకు పీసీఆర్ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. పీసీఆర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ లో సాధారణంగా అన్ని టీవీ ఛానల్స్ లో కూడా ఏముంటాయి అంటే క్యూ అంటారు. ఇంగ్లీష్ పదంలో మనకు క్యూ అంటే యుర్ ఆన్ క్యూ అని, యుర్ ఆన్ లైన్ అని. సో మీరు లైవ్ లో ఉన్నారన్న విషయాన్ని క్యూ అంటారు. కొన్ని దగ్గర కొన్ని చోట్ల క్యూ అన్న పదం రాగానే మీరు చదవడం ప్రారంభించాలి అంటారు అనమాట. సో ఎప్పుడైతే పీసీఆర్ నుంచి మీకు కమెంట్ రావడం జరుగుతుందో ఆ కమెండ్ క్యూ అనే కమెండ్ ఉంటుంది. క్యూ అంటేనే మీరు చదవడం ప్రారంభించాలి, గుర్తుపెట్టుకోండి. క్యూ అంటే స్టార్ట్ అండ్ గో అని అర్థం అనమాట. సో మీరు క్యూ అని కానీ అక్కడ వినపడగానే మీ చెవులో పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ ఒకసారి ఉంటే ఇయర్ ఫోన్స్ కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ క్యూ అనే సౌండ్ వాళ్ళు కానీ చేశారు అంటే అప్పుడు మీరు స్టార్ట్ చేయాల్సింది. ఫస్ట్ న్యూస్ చదివేటప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ మీరు క్యామ్ లో కనిపిస్తారు. ఫస్ట్ షాట్ లో క్యామ్ లో కనిపిస్తారు. ఫస్ట్ షాట్ లో క్యామ్ లో కనిపించినప్పుడు నమస్తే నేను దుర్గా, ముందుగా హెడ్లైన్స్ అనాలన్నమాట. సో ఇప్పుడు ఈ బిట్ చెప్పిన తర్వాత ఈ బిట్ మీకు ఆన్ ఎయిర్ లో వెళ్ళిపోతుంది. మళ్ళీ చెప్తాను చూడండి, నమస్తే నేను దుర్గా, ముందుగా హెడ్లైన్స్ అనాలన్నమాట. అనగానే మీరు ఆన్ క్యామ్ లోకి వచ్చి హెడ్లైన్స్ అనగానే ఆఫ్ క్యామ్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ బ్యాంగ్ వస్తుంది అనమాట, మీ స్టేషన్ ఐడి వస్తుంది. అంటే మీరు పనిచేసే ఏదైతే ఛానల్ ఉంటుందో ఆ స్టేషన్ ఐడిని వాళ్ళు ప్లే చేస్తారు. అది అయిపోగానే నెక్స్ట్ రెడీగా ఉండాలి. హెడ్లైన్స్ అంటాడనమాట మీకు ఈపీలో, అంటే ఈరో ప్రాంప్టర్ లో చెప్పడం జరుగుతుంది, దాన్ని ఈపీ అంటాడు. సో అప్పుడు నేనేం చేస్తానంటే చాలా మంది సాధారణంగా ఏం చేస్తానంటే ఆ స్క్రిప్ట్ ని పట్టుకుని హెడ్లైన్స్ పట్టుకుంటాం అనమాట. హెడ్లైన్స్ అంటే దాని తర్వాత మన న్యూస్ లింక్స్ ఉంటాయి. హెడ్లైన్స్ ని పట్టుకుని దగ్గర పెట్టుకుని ఫస్ట్ లింక్ లో రెండు ఉంటాయి, ఒకటి హై టోన్ ఒకటి కంక్లూజన్ టోన్. అలాగే మళ్ళీ ఇంకొకటి హై టోన్ కంక్లూజన్ టోన్, మళ్ళీ ఇంకొకటి హై టోన్ కంక్లూజన్ టోన్. ఇలా మొత్తం 4 హెడ్లైన్స్ ఉంటాయి. సాధారణంగా 4 లేదా 5 హెడ్లైన్స్ ఎవరైనా ఇస్తారు అన్ని ఛానల్స్ లో కూడా. సో మొత్తానికి ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్ లో చెప్తారు, నమస్తే నేను దుర్గా, ముందుగా హెడ్లైన్స్ అని క్యామ్ వైపు చూస్తూ ఉండాలి. చెప్పగానే బ్యాంగ్ పడుతుంది అనమాట, లేదా స్టేషన్ ఐడి పడుతుంది. ఈ పడ్డ తర్వాత చిన్నగా సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు మీరు కెమెరాలో కనిపించబోరు, అక్కడ మీకు ప్రాంప్టర్ లోంచి ఈపీ లోంచి మీకు చెప్పడం జరుగుతుంది, ఇయర్ ప్రాంప్టర్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఓకే రెడీ, హెడ్లైన్స్ అంటారు. హెడ్లైన్స్ అని క్యూ అంటారు. ఎప్పుడైతే క్యూ అన్నారో ఆ టైమింగ్ కి మాత్రం మీరు రెస్పాండ్ అయ్యి ఫస్ట్ హెడ్లైన్ ఏబిసిడి 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 అంటే ఒకటి హై టోన్ ఒకటి కంక్లూషన్ టోన్ ఇలా చెప్పాలి. ఆ రెండు టోన్స్ చెప్పగానే ఫస్ట్ లైన్ కి సెకండ్ లైన్ కి చిన్న గ్యాప్ ఉంచండి. ఫస్ట్ లైన్ హెడ్లైన్ అనుకోండి, ఏబిసిడి 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 చిన్న పాస్, ఏబిసిడి 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 కంక్లూజన్. సో ఫస్ట్ హెడ్లైన్ అయిపోయింది. చిన్న ఆ గ్యాప్ లో మీ చదివిన గ్యాప్ లో మీరు కనిపించరు, బట్ మీ వాయిస్ వినిపిస్తుంది. అక్కడ వాళ్ళు విజువల్ వేసుకుంటారు అనమాట. సెకండ్ హెడ్లైన్ రెడీ అవ్వాలి. అప్పుడు సెకండ్ హెడ్లైన్ రెడీ అవగానే మళ్ళీ క్యూ అంటాడు. ఎప్పుడైతే క్యూ అంటాడో అప్పుడు సెకండ్స్ లో మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి. ఏబిసిడి 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 చిన్న పాస్, ఏబిసిడి 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 రెండో హెడ్లైన్ అయిపోయింది. మళ్ళీ మీరు ఆగిపోతారు. మళ్ళీ అక్కడ దాని న్యూస్ సంబంధించిన హెడ్లైన్ పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ మూడు, మళ్ళీ మూడోది క్యూ అనగానే మళ్ళీ చదవాలి మీరు మూడో హెడ్లైన్. అప్పుడు మళ్ళీ ఏబిసిడి 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 అప్, మళ్ళీ చిన్న పాజ్, ఆ తర్వాత మళ్ళీ ఏబిసిడి 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 కంక్లూజన్ రైట్. ఇట్లా మూడోది అయిపోతుంది. మళ్ళీ బ్యాంగ్ లేదా స్టేషన్ ఐడి పడుతుంది, అది ఐ మీన్ అక్కడ వీడియో పడుతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ లాస్ట్ హెడ్లైన్. సపోజ్ 4 ఉన్నాయి అనుకుంటే
మళ్ళీ క్యూ అంటాడు. ఎప్పుడైతే క్యూ అంటాడో అప్పుడు మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఏబిసిడి 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 అంతే. చదివగానే మీరు రెడీ అవుతాడు. రైట్ గెట్ రెడీ టేక్ క్యామ్ అని చెప్తాడు. చెప్పగానే మీరు అప్పుడు అది చెప్పగానే క్యామ్ వైపు చూస్తుంటారు. క్యామ్ లో ఉన్న టెలిప్రాంప్టర్ మీద మీకు లైన్స్ రెడీగా ఉండే అప్పుడు స్క్రిప్ట్ ని కింద పెట్టుకోవాలి. అప్పుడు టెలిప్రాంప్టర్ లో చదవడం స్టార్ట్ చేయాలి అనమాట. ఇక డీటెయిల్ చూస్తే అని స్టార్ట్ చేయాలి. లేదు ఇక వార్తల ముఖ్యాంశాలు చూస్తే లేదు ఇక అని స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఈ మూడు పదాల్లో ఏదైతే లింక్ పదాలు ఉపయోగించుకోవాలన్నమాట. ఇక డీటెయిల్ చూసినట్లయితే అని స్టార్ట్ చేయాలి. ఇక మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆన్ క్యామ్ లో మీకు ఇచ్చేది సపోజ్ స్క్రిప్ట్ లో ఒక సిక్స్ లైన్స్ ఇస్తాడు. ఆ సిక్స్ లైన్స్ ని మీరు కొత్త ఒకవేళ చదవడం కొత్త అనుకుంటే ఫస్ట్ త్రీ లైన్స్ చదవగానే ఆఫ్ క్యామ్ కొట్టేసేసి విజువల్ వేసుకుంటాడు. మీరు సీనియర్ అనుకోండి సిక్స్ లైన్స్ చదివిన తర్వాత అప్పుడు విజువల్ వేస్తాడు. ఆ విజువల్ పార్ట్ ఎప్పుడైతే ప్లే అవుతుంటుందో అప్పుడు మీరు గ్యాప్ తీసుకోవచ్చు. అప్పుడు మీరు చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లింక్ మీద ఏముందని చెప్పేసి మీరు చదువుకుంటారు స్క్రిప్ట్ లో. ఇలా మొత్తం 10 నుంచి 12 లింకులు ఉంటాయి. ఆ న్యూస్ లింకులు అన్ని చదివేస్తారు. ఒక న్యూస్ లింక్ చదవడం చదివేటప్పుడు మీరు ఆన్ క్యాంప్ కి వెళ్తారు, ఆన్ ఎయిర్కి వెళ్తారు. చదివేసిన తర్వాత మళ్ళీ మీరు ఫ్రీ అవుతారు, విజువల్ పడుతుంది. ఆ ప్లేయర్ అంతసేపు 1 నిమిషం 2 నిమిషాలు టైం ఉంటుంది. ప్లేయర్ అంతసేపు మీరు ఫ్రీగా ఉంటారనమాట. ఇట్లా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇక 12th ఐటమ్ దగ్గరికి వస్తారు. అది చదివేస్తారు. చదివేసిన తర్వాత ఓకే రెడీ అని చెప్తాడనమాట. క్లోజింగ్ అంటాడు, లేకపోతే ఎండ్ ఆఫ్ ద బుల్టన్ అని చెప్తాడు. మీకు పీసీఆర్ నుంచి కమాండ్ వస్తుంది, అప్పుడు రెడీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఆన్ క్యామ్ లోనే చూసుకోవాలన్నమాట. ఆన్ క్యామ్ లో చూస్తూ కంక్లూజన్ చేయాలి, బుల్టన్ ని కంక్లూజన్ చేయాలి. అప్పుడు ఇవి ఈ వార్తల ముఖ్యాంశాలు, నమస్తే అని ఒక స్టైల్ చెప్పొచ్చు. ఇవి ఈ బుల్టన్ డీటెయిల్స్, కీప్ వాచింగ్ అని అనాలి. లేదంటే ఇవి ఈ బుల్టన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ అనాలన్నమాట. ఈ మూడింటిలో ఏదైనా ఒకటే తీసుకోండి, ఒకటే తీసుకొని పెట్టుకోండి. ఫస్ట్ టైం మీరు అనడానికి ఒకవేళ కొత్త అనుకుంటే దాన్ని స్క్రిప్ట్ మీద రాసుకోండి. ఇవి ఈ బుల్టన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ అనాలన్నమాట. సో ఇంకా బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇవి ఈ బుల్టన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ అని ఛానల్ పేరు కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ లో వస్తుంది. కాబట్టి వార్తలు కొత్తగా చదివే వాళ్ళకి ఈ విధంగా ఫార్మాట్ లో వెళ్తే మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.